ఎన్నికల సమయంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారనే కారణంతో ఆరుగురు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఏపీ ప్రభుత్వం వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎలక్షన్ టైంలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారన్న కారణంతో ఆరుగురు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పాటు ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఏంటి అప్డేట్స్? శంకరి, విజయవాడలో ఉన్న పలు కోర్టుల్లో పనిచేస్తున్న ఆరుగురు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పోస్కో కోర్టులో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఈ రోజు ప్రభుత్వం తొలగించింది. వీళ్ళ ఏడుగురిని కూడా తొలగిస్తూ ఈ రోజు ఉదయం ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో వీళ్ళు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేయడంతో పాటు వీళ్ళు క్యాంపెయిన్ లో కూడా పాల్గొన్నారు అని చెప్పి కూడా డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వీళ్ళ ఏడుగురిని కూడా తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే వీళ్లపై విచారణ జరిపిన అనంతరం ఆ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పి న్యాయశాఖ దగ్గర నివేదిక అందింది. ఈ నివేదికను పరిశీలించిన హోమ్ సెక్రటరీ ఈ మేరకు వీళ్ళ ఏడుగురిని కూడా తొలగిస్తూ ఈ రోజు జీవోలు జారీ చేశారు. ఈ జీవోల ప్రకారం విజయవాడ పలు కోర్టుల్లో పనిచేస్తున్న ఆరుగురు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోస్కో కోర్టులో పనిచేస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళ ఏడుగురిని కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ కొత్త నియామకాలు చేపట్టాలి అని కూడా రా ప్రభుత్వం నిర్ణయించింది. శంకరే,